Keeravani garu, Bose garu, mana Telangana and Andhra ministers, inka yandaro mahanubhavulu, andariki na vandanam. Ee nirvahakuldi enta anyayam ante నేను ఒక పావుగంట క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మేము అనుకుని మీరు ఓపెనింగ్ స్పీకర్గా వెళ్తే బాగుంటుంది, ఇదేమిటయ్యా ఇది, నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా చెప్పి నిన్న మేము అనుకున్నప్పుడు స్పీకర్స్ వేరే ఉన్నారు, బట్ మన ఇండస్ట్రీ తరఫున ముందు మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. సరే, ఆస్కార్ అది ఎక్కడో ఉంటుంది, అది దుస్సాధ్యమైనది, మనం కలగూడ కనలేని ఒక ఆస్కార్. మనం ఇలా అనుకుంటూ ఒక 10 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మనం ఎప్పుడు ఆస్కార్ తీసుకోలేము, కనీసం హాల్ ఎలా ఉంటుందో చూసి వద్దామని వెళ్ళి ఆ హాల్లోకి వెళ్ళి దానికి ఒక టికెట్ ఇవన్నీ ఉంటాయి, అది వెళ్ళి లోపలికి వెళ్ళి హాల్లో చూసి అబ్బా ఇక్కడ ఆస్కార్ తీసుకుంటారు అనుకుని నేను ఆస్కారే అంటే మనం కల కనలేనిది వెళ్ళి కనీసం ఆ చోటన్నా చూసొస్తాం అనే ఒక తృప్తితోటి అక్కడికి వెళ్తే ఇవాళ మనం అందరూ గర్వించేలాగా మన రాజమౌళి అండ్ యూనిట్ వాళ్ళందరూ అక్కడ ఆస్కార్ ఆ హాల్లో కూర్చుని అక్కడ రాజమౌళి, కీరవాణి, చంద్రబోసు, నా మేనలుడు రామ్ చరణ్, మన లవబుల్ హీరో ఎన్టీఆర్, వీళ్ళందరినీ అక్కడ చూస్తుంటే కడుపు నిండిపోయింది. మనం ఇంత తెలుగు ఇండస్ట్రీ ఎంత సాధించిందో అది ఒక కొలమానం ఇంతవరకు లేదు, కానీ ఇవాళ ఆ కొలమానం ఏర్పడింది అని అనిపించింది అన్నమాట. ఎవరు ఊహించలేని అంత ఎత్తుకి ఎదిగి అందులో మన కీరవాణి గారు, వారి గురించి చిన్న యానిక్డోట్ చెప్తాను. కీరవాణి గారు మీకు గుర్తుందో లేదో, క్షణం క్షణం ఆడియో ఓపెనింగ్, ఆ ఆడియో ఓపెనింగ్లో ఎంఎస్ రెడ్డి గారు ముఖ్య అతిథి, ఆయన వచ్చి మైక్ పట్టుకుని చాలా బాగుందని చెప్తున్నారు ఈ సినిమాలో సాంగ్స్, అబ్బాయి నీ పేరేంటి అన్నారు కీరవాణిని, నా పేరు కీరవాణి అండి అని అన్నారు. అటువంటి అక్కడ స్టార్ట్ అయిన కీరవాణి ఇవాళ ప్రపంచం అంతా ఇంటర్నెట్లో ఎవరు ఈ కీరవాణి అని వెతుక్కుంటున్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళాడు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ తను ఫినిష్ చేసుకుని పాటలు రాయాలనే ఒక దీంతో వచ్చి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము కూర్చోబెట్టుకుని దబాయించుకుంటూ ఇది రా ఇంకోటి రాయ్ ఇంకొకటి రాయ్ ఇట్లాగ అనుకుంటూ మేము దబాయించిన ఒక చిన్న కుర్రాడు ఇవాళ వెళ్ళి ఎక్కడికో ఎత్తుకెళ్ళి ఒక మామిడికాయ కోసినట్టు తీసుకుని ఆస్కార్ తీసుకుని వచ్చేస్తే ఎంత ముచ్చటగా ఉందండి. ఇటువంటి వాళ్ళు మన మధ్య ఉండి ఏం చేశారు ఇవాళ అంటే మన మనసులో మనం చాలా స్ట్రాంగ్గా వేసేసుకున్న తలుపుల్ని బద్దలుగొట్టి ఇది సాధించగలిగినదే ఎవరైనా సాధించవచ్చు అని యావత్ భారతదేశానికి చెప్పి అందులో తెలుగు వాళ్ళకి మీరు ఎంత ఆల్రెడీ తెలుగు వాళ్ళు అంటే ఆల్ ఇండియా ఇటు తిరిగి చూస్తున్నారు మనల్ని. టు స్టార్ట్ విత్ థ్యాంక్స్ టు రాజమౌళి అండ్ ఫ్యూ అదర్ ఫిలిమ్స్ దట్ హ్యావ్ ఫాలోడ్. ఇవాళ తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే ఇంత స్థాయికి తీసుకురావడమే కాకుండా ఈ ఆస్కార్ తీసుకొచ్చి తెలుగువాడి జెండా ఎక్కడో ఎగరేసేలాగా చేసిన అందరికీ అంటే ప్రత్యేకంగా నా డైరెక్టర్ రాజమౌళి, నాకు దీని తర్వాత చాలా గర్వంగా చెప్పుకోబుద్ధి అవుతుంది, మగధైరా తీశాను
రాజమౌళి తోటి. రాజమౌళి మన నాకు సంగీతం ఎన్నో సినిమాలకు ఇచ్చిన కీరవాణి నాకు ఎన్నో ఒక 40 పాటలు రాసి ఉంటాడు బోసు. ఆ బోసు కానీ మన రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళ టోటల్ యూనిట్ మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది. వాళ్ళందరికీ నా వందన. థ్యాంక్ యూ.